హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ దీపు సో ఈ వీడియోలో మన ప్లాన్స్కి నీమ్ కేక్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను మనకు ఈ నీమ్ కేక్ వేప గింజల సీడ్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి అండ్ ఈ నీమ్ కేక్ వచ్చేసి వేపగింజల నుండి నూనె తీసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయ్యే పార్టికల్ ఈ నీమ్ కేక్ అండ్ ఈ నీమ్ కేక్ మరీ పౌడర్ ఫామ్లో ఉంటే దాన్ని నీమ్ పౌడర్ అని పిలుచుకుంటాం అసలు ఈ నీమ్ కేక్ మన ప్లాన్స్కి ఎందుకు ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ నీమ్ కేక్ పౌడర్ మన గార్డెన్లో ఉన్న చాలా రకాల పేస్ట్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్లీ మాట్లాడుకోవాలంటే నెమ్టోట్స్ అండ్ అవి సాయిల్లో ఉంటాయి మనకు అర్థం కూడా కాదు అవి మన సాయిల్లో ఉన్నాయని నెమ్టోట్స్ అనే కాదు చాలా రకాల పేస్ట్ మన సాయిల్ నుండి మన ప్లాంట్కి అటాక్ చేస్తాయి సో అలా మన ప్లాంట్ సడన్గా చనిపోతుంది మనకి రీజన్ కూడా అర్థం కాదు సో మనం ఈ నీమ్ కేక్ యూస్ చేయడం వల్ల మన సాయిల్లో ఉన్న చాలా రకాల పేస్ట్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఈ నీమ్ కేక్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఒక బకెట్ తీసుకున్నాను మనం ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని ఎవ్రీ థర్టీ డేస్ మన ప్లాన్స్కి ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నా మన మీ నీమ్ కేక్ని లిక్విడ్ ఫర్టిలైజర్గానే కాదు డైరెక్ట్గా సాయిల్లో కూడా మిక్స్ చేయొచ్చు అండ్ అది కూడా ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను మనకు ఈ నీమ్ కేక్ పెస్టిసైడ్గానే కాదు ఒక మంచి ఫర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది ఈ నీమ్ కేక్లో రిచ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది సో దట్ మన ప్లాంట్ ఫోలియోస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అందులోకి హాఫ్ కేజీ నీమ్ కేక్ అయితే యాడ్ చేస్తున్నా అండ్ మనము ఈ నీమ్ కేక్ని సమ్మర్ సీజన్లో యూజ్ చేయకపోవడమే మేలు బికాస్ నీమ్ కేక్ నుండి ఎక్కువ క్వాంటిటీ హీట్ అయితే జనరేట్ అవుతుంది సో మనం ఈ నీన్ కేక్ని సమ్మర్ సీజన్లో అవాయిడ్ చేసి మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్లో ఇవ్వడం వల్ల మన ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో హాఫ్ కేజీ నీన్ కేక్ అయితే యాడ్ చేశా అండ్ ఇప్పుడు నేను దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక టీ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మిక్స్ చేస్తున్నా అండ్ మనం మీ నీన్ కేక్ని మనం పాటింగ్ మిక్స్లోనే కలుపుకొని ప్లాంట్ నాటడం వల్ల మన ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి పెస్ట్ కూడా అంత ఫాస్ట్గా అటాక్ అవ్వదు అండ్ మనము ఈ నీమ్ పౌడర్ని ఫోలియో స్ప్రేగా కూడా యూస్ చేయొచ్చు ఇలా నానబెట్టిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి మన స్ప్రేయర్లో వేసి కూడా యూస్ చేయొచ్చు అండ్ చాలామంది నెమ్టోర్స్ అంటే ఏంటి అని అడిగారు మన ప్లాంట్ రూట్స్ దగ్గర చిన్న బాల్స్ బాల్స్గా అండ్ నేను పిక్ ఉంటే సైడ్ యాడ్ చేస్తాను రూట్స్ అనేవి కొంచెం డిస్టర్బ్డ్గా అండ్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు మన ప్లాంట్స్ రూట్ చుట్టూ చిన్న చిన్న బాల్స్గా ఫామ్ అవుతాయి సో దట్ మన ప్లాంట్ అనేది చనిపోతుంది అండ్ ఈ నెమ్టోట్స్ వల్ల నా గోవా ప్లాంట్ అండ్ వాటర్ యాపిల్ ప్లాంట్ కూడా చనిపోయాయి సో అప్పటి నుండి నేను ఈ నీమ్ కేక్ యూస్ చేయడం స్టార్ట్ చేశా అండ్ ఈ నీమ్ కేక్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని ఒక షేడ్ ప్లేస్లో పెట్టి ఆ నెక్స్ట్ డే మనం యూస్ చేసుకోవాలి ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని నా ప్లాంట్స్కి నేను రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను అండ్ నేను ఫోలియర్ స్ప్రేగా కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటాను అండ్ ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని మన ప్లాంట్స్కి మనము అర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో మనకి ఎండ స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ నైన్ టు టెన్ ఆ టైంలో అయితే ఈ ఫర్టిలైజర్ని అయితే ప్లాన్స్కి ఇవ్వద్దండి సో ఇప్పుడైతే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను బట్ చాలామంది లాంగ్ వీడియో చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో అందుకే ఈ వీడియో చేస్తున్నా అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అయితే ఉంది ఆ నీమ్ కేక్ మంచిగా వాటర్లో అనేది మిక్స్ అయిపోయింది అలా మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని పాటింగ్ మిక్స్లో ఎలా యూస్ చేయాలంటే నా గార్డెన్లో మొత్తం బ్లాక్ కదా ఆ బ్లాక్ టబ్లో పట్టేంత మట్టికి నేను మూడు గుప్పలు నీమ్ కేక్ అయితే యాడ్ చేస్తాను సో మీరు పాటింగ్ మిక్స్లో యాడ్ చేయలేదంటే మీరు సాయిల్లో కూడా తర్వాత మిక్స్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ఇంకా మన కా ఫర్టిలైజర్ అనేది ఇద్దాము మనకు ఇలా వచ్చిన లిక్విడ్ని వన్ ఇస్ టు ఫైవ్ రేషయోలో వాటర్లో డైల్యూట్ చేయాలి అంటే మనము ఒక కప్ ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ తీ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకుంటే ఫైవ్ లీటర్స్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేసి మన ప్లాంట్స్ అనేది ఇవ్వాలి అండ్ మనకి డైల్యూట్ రేషియో ఇంకా తక్కువ ఉన్నా పర్లేదు మీరు టూ టూ త్రీ లీటర్స్ కూడా యాడ్ చేయొచ్చు బట్ ఫైవ్ లీటర్స్ యాడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి మీరు ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు మనకు ఈ నీమ్ కేక్ రెండు విధాలుగా అవైలబుల్గా ఉంటుంది మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే నీమ్ కేక్ వచ్చేసి దానికి డైల్యూట్ రేషియో పెద్ద ఎక్కువగా అవసరం లేదు మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా కూడా నీమ్ కేక్ అవైలబుల్గా ఉంటుంది సో దానికైతే మనం డైల్యూట్ రేషియో కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే దాని నుండి జనరేట్ అయ్యి హీట్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది మీరు తెచ్చుకునేప్పుడే అక్కడ షాప్లో అడగండి ఇది ఎక్స్ట్రాక్ట్ చే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసిందా లేదా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయిందా అని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఉన్న నీమ్ కేక్ అయితే మీరు డైలీ రేషియో వచ్చేసి వన్ ఇస్ టు టెన్ రేషోలో ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ప్లాంట్స్ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం కూడా నేను రెగ్యులర్గా నీమ్ కేక్ ఫర్టిలైజర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను అండ్ మన మీ నీమ్ కేక్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మన గార్డెన్లో పెస్ట్ కూడా ఎక్కువ ఉండదు మన ప్లాంట్కి ఫ్లేవరింగ్ డ్రాప్ అయిపోతున్నాయి ఈ నీమ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఫ్లేవరింగ్ అనేది నిలబడుతుంది అండ్ నీమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ రెండిట్లో ఏది ఇచ్చినా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మనం మీ నీమ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈల్డ్ కూడా చాలా మట్టికి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్రూట్ సైజ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది మనం మీ నీమ్ కేక్ని ఇలా లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి మీరు లేదంటే డైరెక్ట్గా సాయిల్లో కూడా యాడ్ చేయొచ్చు ఈ నీమ్ కేక్ని మీరు పాటింగ్ మిక్స్లోనే యాడ్ చేసి ప్లాంట్ అనేది నటుకోండి అండ్ ఆఫ్టర్ మన ప్లాంట్ చేసిన తర్వాత టూ టు త్రీ మంత్స్ తర్వాత మరి సెకండ్ టైం ఈ ఫర్టిలైజర్ అనేది మన ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ బ్లాక్ టప్స్కి అయితే ఒక హ్యాండ్ ఫుల్ నీమ్ కేక్ ఎవరీ థర్టీ డేస్కి యాడ్ చేస్తాను మీరు పాట్ సైజ్ని బేస్ చేసుకొని ఈ నీమ్ కేక్ని అయితే యాడ్ చేయండి ఈ బ్లాక్ టప్స్కి అయితే టూ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నీమ్ కేక్ అయితే యాడ్ చేయొచ్చు చిన్న సైజ్ పాట్స్కి అయితే కొంచెం మాత్రమే యాడ్ చేయండి నేను లిక్విడ్ ఫర్టిలైజర్లో యూజ్ చేసిన నీమ్ కేక్ అయితే కొంచెం పెద్ద సైజ్ పీసెస్ లాగా ఉండేది అండ్ ఇప్పుడు నేను ఈ సాయిల్లో యాడ్ చేస్తున్న నీమ్ కేక్ వచ్చేసి కొంచెం ఫైన్ పౌడర్గా ఉండేది అండ్ మీలో చాలామంది వీటి లింక్స్ కూడా అడుగుతున్నారు ఎక్కడ నుండి పర్చేస్ చేశానని అండ్ నేను ఆ డీటెయిల్స్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో మీరు అక్కడ నుండి పర్చేస్ చేయచ్చు మీరు రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు ఫైన్గా పౌడర్ ఫామ్లో ఉండేదైనా లేదా కొంచెం రఫ్ రఫ్గా బిగ్ సైజ్ పీసెస్లో ఉండేదైనా ఏది వాడినా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయిందని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్